సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఏ ఆహారాలను తీసుకోవాలి, వేటిని తీసుకోకూడదు అన్న విషయం ప్రస్తావనకు వచ్చేటప్పటికి ఎవరి పరిజ్ఞానాన్ని బట్టి వారు సలహాలు ఇస్తుంటారు. సలహాలు ఇవ్వడం తప్పు కాదు, కానీ వినేవారు అవి తమకు ఎంతవరకు సరైనవో చూసుకుని మరీ పాటించాలి. అయితే పంచదార విషయం వచ్చేటప్పటికి చాలామంది పంచదార విషంతో సమానమని, దానికి ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని వినియోగించాలని చెబుతుంటారు. మరి ఇందులో వాస్తవం ఎంత? పంచదార వినియోగాన్ని పూర్తిగా మానేయాలా? మరి బెల్లం మంచిదేనా అనే అనేక సందేహాలు కలగక మానవు. ఈ విషయమై నిపుణులు ఏమంటున్నారో ఓ లుక్కేద్దాం. పంచదార రిఫైండ్ చేసినది, కానీ బెల్లం చెరకు రసంతో చేసిన అన్రిఫైండ్ పదార్థం. అందుకే దీన్ని నాన్ సెంట్రిఫ్యూగల్ కేన్ షుగర్ అంటారు. వీటిని ఏ కాలంలో వాడుకుంటున్నామన్నది ముఖ్యమంటున్నారు న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్. శీతాకాలంలో అయితే బెల్లం మంచిదని, సజ్జలు లేదా నువ్వులతో దీన్ని కలిపి తీసుకోవచ్చునని, వేసవిలో అయితే షర్బత్, శ్రీఖండ్ లేదా ఇతర ఆహార పదార్థాల్లోకి పంచదార మంచి ప్రత్యామ్నాయమని అంటున్నారు రుజుత. నిత్యం వినియోగించే వాటి నుండి చక్కెరను తప్పించాలా? అంటే అలాగని చక్కెరకు బెల్లం మాత్రం ప్రత్యామ్నాయం కానే కాదని అంటున్నారు దివేకర్. ఇంట్లో తయారు చేసుకునే మిఠాయిలు అయితే బెల్లం వాడుకోవచ్చునని సూచిస్తున్నారు. చక్కెర ఏ రూపంలో తీసుకుంటున్నామనేది మన ఆరోగ్యపరంగా ముఖ్యమైన అంశమని అంటున్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్లో చక్కెర అయితే చాలా హాని గనక వీటికి పూర్తి దూరంగా ఉండాలన్నది ఆమె సూచన. టీ, కాఫీ, ఇంట్లో మిఠాయిల్లోకి అయితే చక్కెరను దూరం పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు. చక్కెర పట్ల భయం కల్పించడం అన్నది కూడా ఆహార పరిశ్రమ వ్యాపార కోణాల్లో ఒకటిగా ఆమె పేర్కొనడం గమనార్హం. బెల్లంలో పోషకాలు ఎక్కువ, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లభిస్తాయి. అందుకే చక్కెర బదులు బెల్లం మంచిదంటున్నారు. మధుమేహం ఉన్నవారికి చక్కెర, బెల్లం రెండూ మంచివి కాదు. ఏది తీసుకున్నా రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంది. అందుకే ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ పంచదార, బెల్లం వినియోగం విషయాల్లో నిర్ణయం తీసుకోవడం మంచిది. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.